ట్రైలర్ మాత్రం చాలా బాగుంది అన్న, చెప్పడం కాదు. మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం తిరిగి చూసినట్టు బాహుబలి చేసింది. దాన్ని మించి అన్న చేస్తుండు 2 తారీఖున అడు సైరాడు, చెప్పొద్దు అన్న, చెప్పడానికి రాదు అసలు. మామూలుగా లేదు, ట్రైలర్ సూపర్ ఉంది, బాగుంది, చాలా సూపర్, సూపర్ అన్న, సూపర్ సూపర్. మెగాస్టార్ ఇస్ బ్యాక్ రాసి పెట్టుకోండి. ట్రైలర్ కేక సూపర్, ఎక్సలెంట్, గూస్బంప్స్ ఎక్సలెంట్, సూపర్ డూపర్ మెగాస్టార్ విశ్వ రోజు చూపించాడు. అదే అన్ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ 10 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిండు, మళ్ళీ ఏమో అనుకున్నాం, అది ఏదో అది ఇట్లా అనుకున్నాం కదా, అన్ఎక్స్పెక్టెడ్ సూపర్ సూపర్. అసలు బాహుబలి పోల్చొద్దు, బాహుబలి మన ఇండియా సీటే, అది మన ఇది కూడా మంచిదే మన మంచికే, కానీ చిరంజీవి మాత్రం ఏజ్ పరంగా బాగా చేసాడు. ప్రభాస్ చిరంజీవి పరంగా సూపర్, కానీ హైలైట్ నాకు తెలిసి మాత్రం ఇండస్ట్రీ బాగుంది, బస్ట్ నాకు తెలిసి, కానీ బాగుంది, చాలా బాగుంది, సూపర్. సాగుతో పోల్చొద్దు, కంపల్సరీ స్టార్ట్ అయింది. ఎట్లా అంటే యాక్టింగ్ చూడాలి, ఎలా చూసాం కదా బాగుంది. అంటే ఇప్పుడు ప్రభాస్ సాగు చేసిండు, మన ఇండియన్ ఫిల్మే అది, ఇప్పుడు ఇది కూడా మన ఇండియన్ ఫిల్మే, కానీ ఆ ఏజ్ పరంగా ఇప్పుడు ప్రభాస్ ఏజ్ పరంగా చిరంజీవి మాత్రం సూపర్ సూపర్ హ్యాండ్ హాట్స్ ఆఫ్. ఇద్దరు బాగుండాలి, అందరం బాగుండాలి, అంతే, అందరం బాగుండాలి, అంతే, సూపర్ ట్రైలర్, హ్యాట్స్ ఆఫ్. ట్రైలర్ నిజంగా చాలా బాగుంది, వాళ్ళు పెట్టినకి వచ్చేంత కనిపిస్తుంది. చిరంజీవి ఫ్యాన్ అయినందుకు చాలా గర్వంగా ఉంది. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ సూపర్ అండి, గూస్ బంప్స్ వచ్చాయి. భారతదేశ వ్యాప్తంగా రికార్డులన్నీ బదలైపోతాయి, డబల్ మించి ఉంటుంది. మన స్వతంత్ర సమరయోధుడు, మన తెలుగువాడు కదా చిరంజీవి గారు తీసుకొని చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది భయ్యా, మెగాస్టార్ చెప్పిన మాటే ఆంగ్లేయుల గుండెల్లో గుణపం గుద్ది మరీ చెప్పాడు భయ్యా, నా దేశాన్ని వదిలి పారిపో లేదా యుద్ధమే అని. ఇక యుద్ధం షురూ భయ్యా, ఇది ఏ సినిమా రికార్డులు రికార్డులు కాదు భయ్యా, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రేపొద్దున్న అక్టోబర్ 2 నుంచి మాట్లాడుకోబోయే ఒకే ఒక్క సినిమా సై రా నరసింహారెడ్డి అవుతుంది, డెఫినెట్గా ఇది హిట్ బ్లాక్బస్టర్. ట్రైలర్ నార్మల్ అసలు ఊహించే దగ్గర అసలు ఆ రేంజ్లో ఉంది, గూస్ బంప్స్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎక్కడ తగ్గలేదు, సినిమా మాత్రం ఏకదం ఉంటుంది. ట్రైలర్ చాలా 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 బాగుంది, చిరంజీవి యాక్టింగ్ అయితే చాలా బాగుంది, అండ్ దీంట్లో కిచ్చా సుదీప్ విజయ్ సేతుపతి క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సో ఓవరాల్ చాలా బాగుంది, లాస్ట్కి భారత్ మాతాకి జై అందడం చాలా చాలా బాగుంది, ప్యూర్లీ ఈ దసరాకి బిగ్గెస్ట్ హిట్గా ఉంటుంది. జై చిరంజీవి. ట్రైలర్ ఇలా ఉందంటే సినిమా ఇంకా బ్లాక్ బ్లస్టర్ కాదు కదా, చరిత్రలోనే మన రాసుకోవచ్చు, అవార్డు వస్తుంది పక్క. ఆల్ ది బెస్ట్ సై రా నరసింహారెడ్డి. టీజర్ కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేసాం, అదే 2 సంవత్సరాల తర్వాత టీజర్ వచ్చింది 10 డేస్ బ్యాక్. టీజర్ చూసిన వాళ్ళు అమ్మ ఏమిరా భాయ్ ఈ టీజర్ ఇట్లుంది, బరాబర్ సినిమా చూడాలనుకుంటున్నారు. అట్లా కాకుండా ట్రైలర్ టీజర్కి ట్రైలరు 100% ఎక్స్ట్రా డబుల్ గూస్ బంప్స్ వస్తాయి ఒక్కొక్క సీన్ చూస్తే ట్రైలర్లో. ట్రైలర్ చూసాము, ట్రైలర్ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే కళ్ళు నిండా సరిపోలేదు, కళ్ళకు ఎన్నిసార్లు చూడాలన్నా కానీ చూడాలి చూడాలనిపిస్తుంది. అన్నయ్య అసలు 63 ఏండ్ల లేకపోతే 23 ఏండ్ల అనేది మనకు ట్రైలర్లో చూస్తే అసలు తెలియట్లేదు. అన్నయ్య ఒక డైలాగ్ చెప్పినా కానీ ఆయన ఒక స్టెప్ వేసినా కానీ ఈ భారతదేశం కోసం ఆయన చెప్పిన డైలాగ్స్ కానీ నిజ జీవితంలో మనం చూడలేదు, కానీ అన్నయ్య రూపంలో చూపిస్తుంటే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఆదరించి, ఇది ఎందుకంటే ఒక చరిత్రల పటంలో నిలిచిపోయే సినిమా ఇది, ఇది అన్నయ్యకు మాత్రమే సాధ్యమవుతుంది. సురేందర్ రెడ్డి గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము, ఎందుకంటే ఇంత మంచి సినిమా అన్నయ్యతో డైరెక్షన్ జరిగే అదృష్టం సురేందర్ రెడ్డి గారికి కూడా దొరికినందుకు నేను సురేందర్ రెడ్డి గారు కూడా ఇలాంటి సినిమా మా అన్నయ్యతో చేసినందుకు సురేందర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అరే ఇలాంటి కొడుకు ప్రతి ఇంట్లో ఒక కొడుకు ఉండాలని రామ్ చరణ్ నిలూపించుకున్నాడు. ఉదాహరణ కనుక ఏం చెప్తానంటే నాకు కూడా ఒక కొడుకున్నాడు, అరే చిరంజీవి అన్నయ్య అన్నయ్య కొడుకు ఎలా ఉన్నాడు అని అంటే
వాళ్ళ డాడీ సినిమా ఆయన ప్రొడ్యూస్ చేసి అంతమంది తమ్ముళ్ళు ఉన్నా కానీ అన్నయ్య సినిమా రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా తీస్తున్నానంటే ఒక ఇంట్లో కొడుకు అనేవాడు అలా ఉన్నందుకు మా చిరంజీవి అభిమానులు అందరం కలిసి గౌరవంగా ఫీల్ అవుతున్నాం. జై రామ్ చరణ్. మీకు నీకు శిరస్సు వంచి రామ్ చరణ్ మీ అందరికి మేము మీ బాబాయిలము అందరం మేము శిరస్సు వంచి నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా అన్నయ్యకు ఇంత మంచి ఛాన్స్ దొరికిందంటే నువ్వు ఏదో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి రామ్ చరణ్. మీరు అందుగురించి మీకు ఈ ఛాన్స్ దొరికింది, ఇంత మంచి చరిత్రలో నిలిచిపోయే సినిమా దొరికింది. పిల్లలు ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరూ ఈ సినిమా కంపల్సరీ చూడాల్సిన సినిమా, చరిత్ర పటంలో నిలిచిపోయే సినిమా అంటే ఈ సయ్య రా నరసింహారెడ్డి. చరిత్ర సృష్టించాలన్న అన్నయ్య వలన అవుతుంది, చరిత్ర తిరగరాయాలన్న అవుతుంది. వాడెవ్వాడు వీడెవ్వాడు అన్నయ్యకి అడ్డెవ్వాడు లేడు. అంతే, ఎన్ని కోట్లతో సినిమా తీసింది కాదు అన్నయ్య, చిన్న చిరునవ్వు నవ్వుతే చాలు ఈ సినిమాకు అనేది. ఈ ఒక ట్రైలర్ చూస్తే మాకు తెలిసిపోతుంది.